నువ్వు కొంచెం అసలు మరే జరిగింది లోన్ యాప్లలో డబ్బులు తీసుకుంటారు చిన్న చిన్న లోన్ యాప్లు అంటే 30 సిఆర్ పోర్టల్ అప్లోడ్ చేసావా చెప్పు వాళ్ళకు సిఆర్ అప్లోడ్ అటువంటి ఏదైనా మహిళలు కానీ ఏమైనా పోయినప్పుడు రోడ్ల మీద ఒంటరిగా వాకింగ్ చేసినప్పుడు ఖచ్చితంగా మీ సర్వేలెన్స్ ఉండాలి, లేకపోతే ఏదైనా సిసి కెమెరాలు ఉన్నాయా లేదా వెరిఫై చేసుకోవాలి, లేకుంటే సిసి కెమెరాలు ఏదైనా ఖచ్చితంగా పెట్టి చేసుకోండి. ఈరోజు వైరా పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైనా మన సైబర్ నేరం జరిగి మన అమౌంట్ నుంచి డబ్బులు కట్ అయితే ఇమీడియట్గా మనము 1930 అనే టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మన వివరాలు తెలిపినట్లయితే వాళ్ళు ఇమీడియట్గా మన అకౌంట్ నుంచి ఏ అకౌంట్లోకి పోయిందో వాళ్ళు ట్రేస్ చేసి దాని అకౌంట్ను హోల్డ్ చేసి డబ్బులు దాంట్లో హోల్డ్ చేసి మా పోలీస్ వారికి ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది. తద్వారా మళ్ళీ మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం ద్వారా అప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి మీ అమౌంట్ను మీకు తిరిగి అందజేసే అవకాశం ఉంది. దీనికి మనం సత్వరంగా అంటే తొందరగా తేరుకొని మనం తొందరగా 1930 కాల్ చేసినట్టయితే మీకు అమౌంట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సరే, సైబర్ నేరాలపైన ఇది ఒక వంత అయితే మనం ముందే అప్రమత్తంగా ఉండి ఎటువంటి సైబర్ నేరాలు అయినా అన్నోన్ కాల్స్ వచ్చి ఓటీపీ చెప్పమని అడిగినా కూడా, లేదంటే ఎవరైనా మనకు కొరియర్ అని చెప్పి మన ఇంటికి వచ్చి మీకు ఒక పార్సల్ వచ్చింది మేడం, ఓటీపీ వచ్చింది మేడం అని చెప్పి అడుగుతారు వాళ్ళు. అంటే మనం ఏం ఆర్డర్ పెట్టాం ఆన్లైన్లో అమెజాన్లో ఏం, అయినా వాడు ఏదో పార్సల్ తీసుకొని వచ్చి ఎవరికి ఏదో పార్సల్ తీసుకొచ్చిన ఓటీపీ చెప్పమని అడుగుతాడు. ఎందుకంటే వాడు ఏదో సైబర్ ట్రాన్సాక్షన్స్ అమౌంట్ ట్రాన్సాక్షన్ చేస్తాడు. అటువంటి నేరాలు లేదంటే మన వాట్సాప్లో అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్ వచ్చి వాడు న్యూడ్గా కాల్ చేసి ఒక అమ్మాయి మాట్లాడి దాన్ని రికార్డ్ చేసి మళ్ళీ మన డబ్బులు డిమాండ్ చేయడము, తర్వాత లేదంటే మేము డిజిటల్ సర్వీస్ నుంచి కాల్ చేస్తున్నాం మీరు పలానా దానికి మీరు రేటింగ్ ఇస్తే మీకు అమౌంట్ ఇస్తామని చెప్పి మళ్ళీ తర్వాత మీద ఏదో అకౌంట్ సార్ ప్రాబ్లం ఉంది అని చెప్పి వర్కౌట్ అవ్వట్లేదు అమౌంట్ రిటర్న్ పంపించడం, మన దగ్గర నుంచి అమౌంట్ తీసుకోవడము, ఇలాంటివన్నీ సైబర్ నేరాలు ఈ మధ్యన తరచుగా జరుగుతున్నాయి. అంతేకాకుండా లోన్ యాప్లు, అన్నోన్ లోన్ యాప్స్, ఇల్లీగల్ అనాథరైజ్డ్ లోన్ యాప్స్ మన మొబైల్లో చాలా వరకు వస్తున్నాయి. వాటికి ఏదో 3000కు 4000కు మనం ఆశపడి అటువంటి చిన్న చిన్న వాటికి ఆశపడి మన యాప్లు ఇన్స్టాల్ చేసుకొని తర్వాత వాడు డబ్బులు కట్టినా కూడా మళ్ళీ మీరు కట్టలేదని చెప్పి మనల్ని థ్రెటనింగ్ చేయడము, లేదంటే మీ ఫ్యామిలీ డీటెయిల్స్ సోషల్ మీడియాలో పెడతామని చెప్పి బెదిరించడం లాంటి సైబర్ నేరాలు ఈ మధ్యలో విరివిగా జరుగుతున్నాయి. ప్రజలందరూ వీటి పట్ల అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు తెలుసుకొని అనవసరంగా మీ వివరాలు అనేవి వేరే వాళ్ళకు షేర్ చేయకుండా అన్నెసరీ కాల్స్ వాట్సాప్ కాల్స్ కానీ అట్లా లిఫ్ట్ చేయకుండా ఉండి అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాము. అట్లయితే ఇమీడియట్ 1930 కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు సైబర్ నేరాలు అనేవి రిజిస్ట్రేషన్ అవుతాయి. థ్యాంక్ యూ.